దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ మొట్టమొదటి మాట చూడండి. దేవుని యందు ప్రియులారా, వాక్యము యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను, అది శీతాకాలం. ఓకే, ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవాలయ ప్రతిష్టోత్సవం, గుడి పండగ. ఓకే, గుడి పండగ దగ్గర పడుతుంది మనకి. అక్కడైతే ఆల్రెడీ వచ్చేసింది, ఆ పండగ చేసుకుంటున్నారు. దేవాలయ ప్రతిష్టోత్సవాన్ని మనకు వాళ్ళు కొనియాడుతున్నారు. ఏంటి దేవాలయ ప్రతిష్టోత్సవము, దాని యొక్క హిస్టరీ ఏంటి అంటే, దేవుని యందు ప్రియులారా, మనందరికీ తెలుసు దావీదు కాలం వరకు ఇజ్రాయేలు ప్రజలకు దేవాలయమే లేదు. దావీదు దేవాలయాన్ని కట్టాలి అనుకుంటే ప్రభు అంటారు, నీవు కాదు కానీ నీ కుమారుడు కడతాడు అన్నారు. సొలొమోను వచ్చాడు, గొప్పదైన చక్కనైన దేవాలయాన్ని కట్టాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలు పాపము చేయడం వలన శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించగా, వారు ఆ దేవాలయాన్ని అనేక మార్లు దేవాలయాన్ని పడగొట్టడము, వీళ్ళను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోవడము, మరలా వీళ్ళు రావడము, మరలా దేవాలయం నిర్మించుకోవడము, ఇలా జరుగుతున్నటువంటి రోజుల్లో కరెక్ట్గా క్రీస్తు పూర్వము 175వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము 164వ సంవత్సరం వరకు గ్రీకులు పరిపాలిస్తున్న కాలంలో ఒక రాజు వచ్చాడు. అతని పేరు కింగ్ యాంటియోకస్ ఎపిఫనేస్ అనే ఒక రాజు వచ్చాడు. ఈ రాజు గ్రీకు దేశస్ రావడం వలన, గ్రీకులంటే గ్రీకు విశ్వాసం అంటే గ్రీకుల సాంప్రదాయాలు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ప్రపంచం మొత్తాన్ని కూడా గ్రీకు దేశంగా మార్చేయాలనుకున్నాడు. మన అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం మొత్తాన్ని జయించాలనుకున్నాడు కదా. అలా సో ఆ యొక్క అతను ఉన్నటువంటి ఆ సిరియా దేశాన్ని, యెరూషలేమును, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా యోధా మతాన్ని, జీవిష్ రిలిజియన్, యెహోవా ఆరాధనను, మోషే ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ కూడా నాశనం చేసి గ్రీకు మతాలే ఉండాలి, గ్రీకు సాంప్రదాయాలే ఉండాలి, గ్రీకు భాషే ఉండాలి, మనుషులందరూ గ్రీకు దేశస్థులు అయిపోవాలి అని కంకణం కట్టుకున్నాడు. దానికి ఏం చెయ్యాలో అన్నీ చేశాడు, అన్నీ చేస్తూనే ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఆయన ఏం చేశాడండి అంటే, యూదా మతాన్ని నాశనం చేయాలి అంటే యూదులకు దేవాలయం ఉండకూడదు. యూదుల పవిత్ర దేవాలయాన్ని అపవిత్రం చేసేయాలి. ఆ యూదుల దేవాలయంలోనే గ్రీకు ఆరాధనలు జరపాలి, గ్రీకుల దేవతల ఆరాధనలు జరపాలి. వాళ్ళకు ఇష్టం లేని పనులు అందులో చేయాలి, వాళ్ళు అసహించుకునే పనులు అందులో చేయాలి అంటూ ఈ కింగ్ యాంటియోకస్ ఎపిఫనెస్ అనేవాడు నిశ్చయించుకున్నాడు. ఏం చేశాడంటే, ఆ యొక్క పవిత్రమైనటువంటి బలిపీఠముపై యెహోవాకు దహన బలులు అర్పించబడే అత్యంత పవిత్రమైన బలిపీఠముపై, దేవుని యందు ప్రియులారా, అక్కడ జేయుస్ దేవుడి యొక్క స్వరూపాన్ని పెట్టి, యూదులకు అసహ్యకరమైన జంతువేంటి తెలీదా, పంది. ఓకే, అసహ్యకరమైనటువంటి జీవి జంతువు పంది, కనుక ఆ పందిని కోసి ఆ బలిపీఠంపై బలి అర్పించాడు. అనగా దేవుని ఆలయానికి ఎంత అపవిత్రం తీసుకురావాలో అంతా చేసేసాడు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఆ దేవాలయములో ఏ ట్రేడ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనగా వ్యభిచారం అనే వర్తకాన్ని, వ్యాపారాన్ని ప్రారంభించాడంట. దేవాలయంలో స్త్రీలను పెట్టి వచ్చి డబ్బులు ఇచ్చి మీరు వ్యభిచారం చేయండి అని. ఇంతగా
యూదుల మనోభావాలను దెబ్బతీసి యెహోవా ఆరాధనను దెబ్బతీసి యోధా విశ్వాసాన్ని దెబ్బతీసి సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్న రోజుల్లో అందులో ఉన్న కొంతమంది చాలామంది పిరికి వాళ్ళైనటువంటి యూదులు గ్రీకులోనికి మారిపోయారు ప్రాణానికి భయపడి. కొంతమంది ఎదురు తిరిగారు అడవుల్లోనికి పారిపోయి అడవుల్లో తిరుగుబాటుదారులుగా సిద్ధపడి అక్కడ యుద్ధాలు నేర్చుకొని వీళ్ళ మీదకు వస్తూ యుద్ధం చేస్తూ వాళ్ళనే మక్కబీయులు అంటారు. మక్కబీయులు మొదటి గ్రంథము, మక్కబీయులు రెండవ గ్రంథము దీని గురించే. అందులో యూదా మక్కబీయుడు కాలంలో ఈ కింగ్ యాంటియోకస్ ఎపిఫనేసును చంపేస్తారు, మరలా దేవాలయాన్ని శుద్ధి చేస్తారు, దేవాలయాన్ని పునర్నిర్మించుకుంటారు, ఆ పవిత్ర బలిపీఠాన్ని తీసి మళ్ళీ కొత్త బలిపీఠం కట్టుకుంటారు, దేవాలయాన్ని శుద్ధి చేసుకుంటారు. దానినే దేవాలయ ప్రతిష్టోత్సవముగా వారు కొనియాడడం మొదలుపెట్టారు. దేవుని యందు ప్రియులారా, ప్రతి సంవత్సరము ఆ పండగ రోజున దేవాలయ ప్రతిష్టోత్సవము కొనియాడేవారు. అదే రోజు అందరూ కూడా దీపాలు వెలిగించుకునేవారు. ఎందుకని? ఈ గ్రీకుల వల్ల మా విశ్వాసములోనికి, మా ఆత్మలలోనికి, మా జీవితాల్లోనికి చీకటి వచ్చేసింది. మరలా ఈ యుద్ధము గెలవడం వలన, ఈ పండగ వలన మా జీవితాల్లోనికి, మా విశ్వాసమునకు, మా దేవాలయానికి, మా మతాచారాలకు వెలుగు వచ్చింది అంటూ వెలుగులతో దీపముల పండగగా మన చెప్పండి మన భాషలో దీపావళిగా దీపాలు వెలిగించుకొని పండగ చేసుకునేవారు. దీపాలు వెలిగించుకుంటూ దేవాలయ ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి రోజులలో యేసు ప్రభు దేవాలయంలో ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది 150 సంవత్సరాల క్రితం కదా. 150 సంవత్సరాల తర్వాత అంటే సుమారు 200 సంవత్సరాలు యేసు ప్రభు 30వ సంవత్సరంలో కదా ఆయన మరణిస్తున్న సమయం. అప్పటికి సిచ్యువేషన్ ఎలాగున్నదండి అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు పండగ అయితే చేసుకుంటున్నారు, ఆ పండగ వెనకాతల ఉన్నటువంటి ఆ ప్రజల విశ్వాసం వీరిలో లేదు, ఆ ప్రజలకున్న దైవ భక్తి ఈ ప్రజలలో లేదు, ఆ ప్రజలకున్న దైవ ప్రేమ యేసు ప్రభు కాలంలో ఉన్న యూదులలో లేకుండా ఉన్నది, ఆ ప్రజలు ధర్మశాస్త్రానికి ఇచ్చిన విలువ ఈ ప్రజలు ఇచ్చేవారు కాదు. అందుకే అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మరలా 3వ రోజున లేపుదా, నేనే లోకమునకు వెలుగు. వాళ్ళందరూ దీపాలు పట్టుకున్నారు కానీ గుండెల్లో చీకటి, హృదయాలలో చీకటి, అంధకారంతో వాళ్ళు జీవిస్తున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు పండగ చేసుకుంటున్నారు కానీ దేవుని దృష్టిలో అది దండగైపోతుంది, అది వాళ్ళు గుర్తించటం లేదు. అటువంటి సమయంలో ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ధ్యానాంశంలో మన మొదటి ధ్యానాంశం ఏమిటంటే, దేవాలయ ప్రతిష్టోత్సవం హిస్టరీ తెలుసుకున్నాం. దేవాలయ ప్రతిష్టోత్సవం ఈ హిస్టరీలో ఆ 200 సంవత్సరాల క్రితం ఆ కింగ్ యాంటియోకస్ ఎపిఫనస్ అనే రాజు శత్రువుగా ఉన్నప్పుడు మక్కబీయుల కాలంలో వాళ్ళకు దైవ ప్రేమ, దైవభక్తి, ధర్మశాస్త్రం మీద శ్రద్ధ, ఆసక్తి, ప్రాణాల కన్నా ధర్మశాస్త్రమే ముఖ్యం, మా జీవితాల కన్నా ఈ విశ్వాసమే ముఖ్యం అని జీవించిన వ్యక్తులు దేవుని యందు ప్రియులారా. కానీ యేసు ప్రభు కాలంలో అవేమీ కనబడలేదు. ఈ రోజున మన జీవితాలలో కూడా పండగలు చేసుకుంటున్నాం, దేవుని దృష్టిలో అది అంగీకారమేనా? దీపాలు వెలిగిస్తున్నాం, నీ హృదయములో ఆ వెలుగు ఉంటుందా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలనాటి ఆ యొక్క యూదులకు ఉన్నటువంటి దైవభక్తి, దైవ ప్రేమ, ధర్మశాస్త్రం మీద ఆసక్తి నీకు నాకు ఉన్నాదా అంటూ ఒకసారి మనము మన యొక్క జీవితాలను పరిశీలించి చూచుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ వాక్యం రాయబడింది, అది శీతాకాలము,
వాట్ ఈజ్ శీతాకాలం ఏమంటారు వింటర్ కోల్డ్ సీజన్ అవునా కదా చలి చలిగా ఉంటది చలి అంటే సోమరతనంగా ఉంటాం అంత బయటికి వెళ్ళబుద్ధేయదు శీతాకాలన్నే అండ్ హి ఇస్ వెరీ కోల్డ్ అట్ హార్ట్ అంటారు మామూలు చెప్పాలంటే హి ఇస్ వెరీ కోల్డ్ అట్ హార్ట్ అంటే హృదయములో మంచితనం లేనివాడు హృదయములో ప్రేమ లేనివాడు జీవితములో దయా కనికరం లేనివాడు జీవితములో ఇతరుల మీద శ్రద్ధ లేనివాడు శీతాకాలము దానికి అర్థము నీవేమైనా ఈ శీతాకాలం నీ హృదయంలో ఉందా పరుల పట్ల శ్రద్ధ లేని వ్యక్తిగాను ఉంటున్నావా దేవుని పట్ల భక్తి లేని వ్యక్తిగాను ఉంటున్నావా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా వారు దేవాలయ ప్రతిష్టోత్సవం చేసుకుంటున్నారు కానీ దేవుడి మీద ఉండాల్సిన భక్తి లేకుండా జీవిస్తున్నారు నీవు నేను బహిరంగంగా ఎన్నెన్నో చేస్తున్నా అంతరంగమున ఆ ప్రభుని పట్ల ప్రభు కోరుకునే ప్రేమను భక్తిని మనము వ్యక్తపరచాలి అంటూ ఈ మాటల ద్వారా ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేషువ వందనం యేషువ వందనం యేషువ స్తోత్రం యేషువ స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ 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 ఇప్పుడు మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం యోహాను శుభవార్త 10వ అధ్యాయము దేవుని యందు ప్రియులారా 24వ వచనం చదవండి ఎవరైనా యూదులు ఆయన చుట్టూ గుమికూడి నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు నీవు క్రీస్తువేనా మాకు స్పష్టముగా తెలియచేయుము అంటున్నారు దేవుని యందు ప్రియులారా యేసు ప్రభువుని వాళ్ళందరూ కూడా ఆ సమయంలో దేవాలయ ప్రతిష్టోత్సవం పండగ జరుగుతున్న సమయంలో ఆ శీతాకాల సమయంలో యేసు ప్రభు అక్కడ నడుస్తున్న సొలొమోన మండపం దగ్గర నడుస్తున్న సమయంలో యూదులందరూ గుంపుగా వచ్చారు యేసు ప్రభుని చూసి ఎందుకు వచ్చారట ప్రశ్నించడానికి నిలదీయడానికి ఏంటంట నువ్వు క్రీస్తువేనా మమ్మల్ని ఎంతకాలం కన్ఫ్యూజన్లో ఉంచుతావు మాకు స్పష్టంగా చెప్పు అంటూ ఉన్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది ఎంత విడ్డూరమో చూడండి ఇది ఎంత విడ్డూరం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభు చెప్పలేదా స్పష్టంగా చెప్పలేదా ఎన్నిసార్లు చెప్పారో తెలుసా అనేక మార్లు యేసు ప్రభు రే బాబు నేనే మెస్సయాను నేనే రక్షకుడను నేనే దైవకుమారుణ్ణి నేనే తండ్రి పంపినటువంటి గొర్రెపిల్లను నేనే సిలువలో పైకెత్తబడతాను నేనే జీవాహారమును నేనే జీవజలమును నేనే గొర్రెల పోవు ద్వారమును నా తప్ప ఎవడనో లోనికి రాలేడు చెప్పలేదా ఎన్నిసార్లు చెప్పారు దేవుని యందు ప్రియులారా అయినా వాళ్ళు ఏమంటున్నారు మాకు నిజం చెప్పు అంటున్నారు మాకు నిజం చెప్పు సరిగ్గా చెప్పు వివరంగా చెప్పు స్పష్టంగా చెప్పు ప్రభు చెప్పారో లేదో కొన్ని ఉదాహరణలు చూద్దాం యోహాను శుభవార్త 7వ అధ్యాయము 16వ వచనం మైక్ ఉన్న వాళ్ళని చదువుతారా యోహాను శుభవార్త 7వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నారు అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన తండ్రిది దేవుని చిత్తం నెరవేర్చగోరువాడు ఈ బోధన ఆలకిత అంటే ఏంటి ఈ నా మాటలు కాదురా నాయన పరలోకమందున తండ్రి పంపగా ఆయన చెప్పమనగా ఆయన బోధించమనగా నేను బోధిస్తున్నాను వాళ్ళు విన్నారా వినడం లేదు ఎందుకు వినడం లేదు తర్వాత చెప్తాను నెంబర్ 2 యోహాను శువార్త 7:29 వచనం 29 నేను ఆయనను ఎరుగుదును ఏలయనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను నేను ఆయన వద్ద నుండి వచ్చి ఉన్నాను ఇది ఆగమ్మ అది క్లియర్గా ఉందా క్లియర్గా లేదా చెప్పండి గట్టి చెప్పండి డైరెక్ట్గా ఉందా ఇందులో ఏమన్నా ఇండైరెక్ట్గా ఉందా వెరీ గుడ్ నేను ఆయన వద్ద నుండి వచ్చి ఉన్నాను మరి ఇలేమంటున్నారు నువ్వు మాకు క్లియర్గా చెప్పు ఇది క్లియర్ కాదా ఇది క్లియర్గా లేదా నేను ఆయనను ఎరుగుదును
నేను ఆయన నుండి వచ్చి ఉన్నాను. ఎంత క్లియర్ గా చెప్తున్నారు, నేను ఆయన నుంచి వచ్చానని. 7వ అధ్యాయము 37 వచనం చదవండి. 37వ వచనం. పండుగ చివరి రోజు ప్రధానమైనది. ఓకే, ఆనాడు యేసు ప్రభు ఏమంటున్నారు చూడండి. యేసు నిలిచి బిగ్గరగా దెప్పికొనివాడు. చూడండి, నెమ్మదిగా కాదు, చెవులలో కాదు, సీక్రెట్ గా కాదు, గుసగుసలో కాదు, ఆయన నిలిచి బిగ్గరగా అంటున్నాడు, దప్పికొనివాడు నా యద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనును గాక. ఇంకేంటి ఇంతకు మించి ఇంకేం చెప్తారు, నేనే జీవజలాన్ని అని ప్రభువు చెప్తున్నారు. సోర్స్ ఆఫ్ లైఫ్, సోర్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ నేనే అని ప్రభువు చెప్తున్నారు. ఆయనను వాళ్ళు ఆలకించడానికి ఇష్టపడడం లేదు. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు నేను లోకానికి వెలుగు. నన్ను అనుసరిస్తే మీ జీవితాల్లో క్రొవ్వొత్తులు పట్టుకోవడం, లైట్లు పట్టుకోవడం కాదు, మీ జీవితాల్లో వెలుగు ఉంటుంది. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం అక్కడ చీకటి అయిపోయిన వాళ్ళు ఏడ్చారే, మీరు నన్ను విశ్వసిస్తే మీ బ్రతుకులో చీకటి ఉండదు అని ప్రభు చెప్తున్నారు. ఆయనను వాళ్ళు విశ్వసించలేదు. దేవుని యందు ప్రియులారా, 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. అందుకు వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు, నీ తండ్రి ఎక్కడ అని అడిగితే ప్రభు ఏమంటున్నారు, అప్పుడు యేసు ఏమంటున్నారు చూడండి, మీరు నన్ను కాని, నన్ను కాని, నా తండ్రిని కాని ఎరుగరు, నా తండ్రిని కాని ఎరుగరు, నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. నేను ఐఎమ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, నేను దేవుడు పంపగా వచ్చాను, నేను తండ్రి నుంచి వచ్చాను అంటూ స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, 23వ వచనం చూడండి, అతను ఎక్కడి నుంచి వచ్చారో చెప్తున్నారు ప్రభు. యేసు వారితో మీరు క్రింది నుండి వచ్చేవారు, మీరు ఈ లోకము నుండి వచ్చేవారు, తర్వాత పై నుండి వచ్చేవాడు, నేను పరలోకము నుండి వచ్చిన వాడని చెప్పారా లేదా? అయినా వాళ్ళు విశ్వసించడం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను గాని విశ్వసించకపోతే మీరు మీ పాపములోనే మరణిస్తారు అంటూ 24వ వచనంలో కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైన పనులే చేస్తున్నాను, దేవునికి ఇష్టం లేని పనులు నేను ఎప్పుడూ చెయ్యను అని ప్రభు అంటున్నారు. 28వ వచనంలో మీరు మనుష్య కుమారుని పైకి ఎత్తినప్పుడు నేను అందరినీ నా వైపు ఆకర్షిస్తాను, నేనే ఆయనని మీరు తెలుసుకుంటారు అని ప్రభు తెలియజేస్తున్నారు. దేవుని ఎందు ప్రియమైన సహోదరు, ఇంకా అనేకమైన వచనాలు. 51 నేనే మరణాన్ని గెలిచేవాడిని అంటూ, 58లో అబ్రహాము కంటే ముందు ఉన్నవాడిని నేనే అంటూ, ఇక 10వ అధ్యాయము 7 నుంచి 10లో నేనే గొర్రెలు పోవు ద్వారమును అంటూ, 10వ అధ్యాయము 11లో నేను మంచి కాపరిని అంటూ అనేక సార్లు నేనే మెస్సయాను, రక్షకుడిను, దైవకుమారుణ్ణి, పైనుంచి వచ్చిన వాడిని అని చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు, చిట్ట చివరికి వచ్చి నువ్వు మాకు డైరెక్ట్గా చెప్పు, స్పష్టంగా చెప్పు, ఎంతకాలం కన్ఫ్యూజన్లో ఉంచుతావు, సందిగ్ధావస్థలో ఉంచుతావు, నీవేనా క్రీస్తువు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రామాయణం అంతా విని డాష్. ఓకే, దీని అర్థం ఏమిటంటే, దేవుని యందు ప్రియులారా, నిద్రపోయినవన్నీ లేపొచ్చు కానీ నిద్రపోతూ నచ్చిన వాడిని అర్థం అవ్వని వానికి బోధించవచ్చు కానీ అర్థమై కూడా అర్థము కాలేదు అంటూ నటిస్తున్న వాడికి ఎవడు బోధించలేడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన జీవితాలలో కూడా నువ్వు ఏం చెయ్యాలో, నువ్వేం చెయ్యకూడదో, నువ్వు చెయ్యాల్సిన మంచి ఏమిటో, నువ్వు చెయ్యకూడని చెడు ఏమిటో బైబిల్ ద్వారా, ఆజ్ఞల ద్వారా, ప్రసంగాల ద్వారా, గురువుల ద్వారా, సందర్భాలు, సంఘటనలు, సిచ్యువేషన్స్ ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, తెలియచేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం, వినబడలేనట్లు. ఏమోనండి, నాకేం వినబడలేదు, కనబడలేదు అంటారు కదా, అదనమాట. ఏమోనండి, నాకు కనబడదు, ఏమో నాకు వినబడదు అన్నట్టుగా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ప్రవర్తిస్తున్నట్లయితే ఇట్స్ ఎ గ్రేట్ డేంజర్, పెద్ద ప్రమాదంలో మనమున్నాం. ఏంటో తెలుసా ప్రమాదం, ఆయన మందకు చెందిన వాళ్ళం మనం అవ్వం.
ఆయన మందకు చెందిన వాళ్ళ మన అవ్వము దేవుని యందు ప్రియులారా. ఆయన మందనుకు చెందని వారిగా బయటకు గెంటి వేయబడతాం. ఆ కాపరి కాపరతత్వాన్ని కోల్పోతాం. ఆ కాపరి ప్రేమను కోల్పోతాం. ఆ కాపరి మంచితనాన్ని కోల్పోతాం. ఆ కాపరి చూపించే పచ్చిక బయళ్ళు కోల్పోతాం. ఆ కాపరి అందించే జీవజలాన్ని కోల్పోతాం. ఆ కాపరి వసగే శాంతికరమైన జీవితాన్ని కోల్పోతాం దేవుని యందు ప్రియులారా. కనుక ఆయుధుల వలె నీవు అర్థమయ్యి అర్థమవలేనట్లు ప్రవర్తిస్తున్నావా? తెలిసి కూడా తెలియనట్లు ప్రవర్తిస్తున్నావా? నువ్వు చేయాల్సిన మంచి నీకు తెలిసి కూడా చేయకుండా జీవిస్తున్నావా? చెయ్యకూడని తప్పు ప్రభుని హెచ్చరిస్తున్నా అదే మరలా మరలా చేస్తున్నావా? దెన్ ద లార్డ్ ఈజ్ వార్నింగ్ యూ. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇందాక ఒక మాట చెప్పాను, వాళ్ళు ఎందుకు విశ్వసించలేదు, ఎందుకు విశ్వసించలేకపోతున్నారో తెలుసా? వాక్యం చూడండి, 26వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. అది లెక్క, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మటం లేదు. బాగా జాగ్రత్తగా ఆలకించండి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మడం లేదు. ఇది ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, మీరు నమ్మటం లేదు కనుక మీరు నా గొర్రెల్లో చేరడం లేదు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నదే. ఓకే, మీరు నా మాట నమ్మటం లేదు కనుక మీరు నా గొర్రెల్లో చేరటం లేదు అని అంటం లేదు ప్రభు. మీరు నా గొర్రెలు కారు కనుక మీరు వినడం లేదు, నా మాట నమ్మడం లేదు. అంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులో యోహాను అనే మహాభక్తుడు ఎ థ్రెట్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్ చూపిస్తున్నారు. ఎ థ్రెట్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్ అనగా నువ్వు శపించబడిన వాడో, అందుకే నువ్వు విశ్వసించలేకపోతున్నావు. ఇప్పుడు ఉదాహరణకి, నువ్వు నేను చెప్పిన పని చెయ్యలేదు కనుక నువ్వు నా కొడుకువు కాదు అనడం లేదు. నువ్వు నా కొడుకువు కాదు కనుక నువ్వు నన్ను ప్రేమించడం లేదు. అర్థమవుతుందా? నువ్వు నా కొడుకువే కానీ చెప్పిన మాట వినడం లేదనుకో, నువ్వు ఎంత చెప్పిన మాట వినకపోయినా నిన్ను మళ్ళీ తీసుకొని వస్తాను, నిన్ను నచ్చ చెప్పుకుంటాను, ప్రేమిస్తాను, ఆదరిస్తాను. కానీ ఇక్కడ విషయం వేరే. అది పాపానికి శిక్ష ఉంటుంది లేదంటే మరొకటి మొదటి. వీడు పాపిగా పుట్టక మునిపే శపించబడ్డాడేమో, అది ఆ మాటలో అర్థం ఏంటంటే, మీరు ఎందుకు విశ్వసించలేకపోతున్నారు, మీరు నా గొర్రెలలో చెందిన వారు కారు కనుక మీరు విశ్వసించడం లేదు. ఇది చాలా ప్రమాదం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అర్థమైందా? మీరు నా పిల్లలు నా సంతానం కాదు కనుక నా మాట వినడం లేదు అన్నది డేంజర్. నువ్వు నా మాట వినడం లేదు కదా, నువ్వు నా పిల్లవాడు కాదు, అది పెద్ద డేంజర్ కాదు. గ్యారంటీగా నువ్వు నా మాట వింటావు ఏదో ఒకరోజు, ఎందుకంటే నువ్వు నా పిల్లవాడవే. ఇక్కడైతే ఛాన్సే లేదు, ఎందుకంటే నీకు నాకు సంబంధమే లేదు, నీకు నాకు సంబంధమే లేదు. నువ్వు నా గొర్రెలకు చెందినవాడవు కాదు అనగా నువ్వు సాతానుకు చెందినవాడు, అనగా నువ్వు నరకానికి చెందినవాడు, అనగా నువ్వు శపింపబడిన వాడో అంటున్నారు. కనుక ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్, బీ కేర్ఫుల్. దేవాలయానికి రావడం లేదు అంటే, నువ్వు ప్రార్థన చేయడం లేదు అంటే, నువ్వు దైవాజ్ఞలు పాటించడం లేదు అంటే, నువ్వు క్రైస్తవ విశ్వాసం పాటించడం లేదు అంటే, నువ్వు అర్థం చేసుకోవాలి, గాడ్ ఈజ్ లీవింగ్ యూ. నువ్వు నీ దేవుని చేతిలో నుంచి జారిపోతున్నావు. నువ్వు శాశ్వతంగా శాపగ్రస్తుడిగా మారిపోతున్నావు. నీ జీవితం అంధకారమైపోతుంది అంటూ ఉన్నారు. దేవా, నన్ను నీ మందలో చేర్చుకో. దేవా, నాకు నువ్వు కాపరిగా ఉండు. నేను నీ స్వరాన్ని వింటాను, నేను నీ ఆజ్ఞను పాటిస్తాను, నేను నీకు విధేయుడినై అవుతాను అని మనము ప్రార్థన చేయాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా. అర్థమైందా? కనుక మనము దేవుని నువ్వు దేవుని మందలో ఉంటే, ఈరోజు కాకపోతే రేపన్నా దేవుని మాట వింటావు.
నువ్వు దేవుని మందలోనే చేరకపోతే ఎప్పటికీ నువ్వు వినవు. కనుక బలహీనుడువైనా దేవుని మందలో ఉండేలా, ప్రభువా నన్ను ఈ విధంగా నన్ను చెయ్యకు, నా మందకు చెందినవారు మీరు కాదు అన్న మాట నాతో అనద్దు. నేను నీ మందలో వాడిని, నేను నీ బిడ్డనే, నేను నువ్వు నా తండ్రివి అంటూ తన మందలో మనల్ని స్వీకరించమని ప్రార్థిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.